రాష్ట్రకని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని నేనేం ప్రశ్నించట్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ మీకు నాకు అందరు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉంటుంది, ప్రేమే ఉంటుంది, తప్ప వారి మీద మనకి ఎటువంటి ఇది లేదు. తెలుగుదేశం పార్టీ చక్కగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి కోరుకుంటున్నాను, తప్ప మనం ఏం కోరుకోవట్లేదు. కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖను నేను అడుగుతా ఉన్నాను, మీరు నలుగురు ఐదుగురు కలిసి చేసింది ఏంటి? ఎంతమంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళని ఎంతమంది గొంతుకోయాలని చూశారు మీరు? ఇది మీకు న్యాయమా? ఇది మీకు ధర్మమా? ఈ ఆడబిడ్డలు చేసిన తప్పేంటి? ఇంకా ఎంతో మంది నాయకులు ఇక్కడ ఉన్నారు, దాని ఫలితమే ఈ రోజు మేమంతా మనసు చంపుకొని ఇక్కడికి వస్తా ఉన్నాం. నేను అది మాట్లాడడానికి అని పోతే ఆ రోజు చివరి ఎన్నికల చివరి నిమిషంలో నన్ను అక్కడ లోపలికి అంటే పార్టీ ఆఫీస్లో మీటింగ్ అవుతా ఉంటే మిమ్మల్ని పిలవలేదండి అని చెప్పేస్తే వెనుకకు వచ్చిన రోజు కూడా ఉన్నాయి. నా మనసులో నేను దిగమింగుకున్నా, మనసు చంపుకున్నాను, కండల్లో నీళ్లు తిరిగి వెళ్ళి వచ్చాను. నా కోసం కాదు, ఈ వేదిక మీద ఎవరైతే ఈ రోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారో ఆ రోజు కూడా నేను వాళ్ళ కోసం చేసిన పోరాటం, మీ కోసం చేసిన పోరాటం తప్ప నా కోసం కాదు. నేను ముప్పై ఆరు సంవత్సరాలు నేను కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి ఈ రోజు పార్టీలో చూస్తూ ఉంటే ఈ ఆడబిడ్డలు కానీ నా దగ్గరకు వచ్చి ఒకటి వాడి గారు వీళ్ళు అన్న ఏంటి మా రాజకీయ భవిష్యత్తు, ఇక్కడ కొందరు సోదరులు ఉన్నారు ఏంటి మా రాజకీయ భవిష్యత్తు, మేము ఇదే పార్టీలో ఉంటే ఎట్లా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనసు నిబ్బరం చేసుకొని మనసు రాయి చేసుకొని తెలుగుదేశం పార్టీకి రాజీనామాలు చేసి భారతీయ జనతా పార్టీలోకి చేరాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసడానికి మీరు నేను అందరం కలిసి కంకణం కట్టుకొని ముందుకు సాగుదామనే ప్రక్రియతోనే 38 సంవత్సరాలు పుట్టి పెరిగిన పార్టీ, తల్లి లాంటి పార్టీ వదిలిపెట్టుకొని మనిషి చంపుకొని అంతే తప్ప వేరే పదవుల కోసం కానీ నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి రాలేదు అని చెప్తా ఉన్నాను. అటువంటి మనసు బాధ పెట్టిన ఈ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఏ రోజైనా మీ కళ్ళు తెరిపిస్తాం. మీరు చేసిన అన్యాయానికి భారతీయ జనతా పార్టీలో ఈ తమ్ముళ్ళకి చెల్లెలకి న్యాయం చేస్తామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాత్రులు మగలు కష్టపడతాను, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన దానికంటే కూడా భారతీయ జనతా పార్టీలో కష్టపడి ఏదైతే నడ్డా గారు మన మీద పెట్టిన విశ్వాసం ఉందో వారి విశ్వాసాన్ని తగ్గట్టుగా గోల్కొండ కోట మీద, తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయటం ఖాయమని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ పరిస్థితుల్లో మేము తెలుగుదేశం పార్టీ వదిలి మేమంతా భారతీయ పార్టీలోకి రావటం తప్ప ఒప్ప మీరే చెప్పండి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మేము చేసింది నిజమైతే, మేము చేసింది న్యాయం అయితే మీ చప్పట్ల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. సోదరులారా, భవిష్యత్తులో కూడా మేము ఎంత బాధతో వచ్చామో వేటికి భయపడాల్సిన పని లేదు. డాక్టర్ లక్ష్మణ్ గారికి కానీ కిషన్ రెడ్డి గారికి మేము ఒకటే మాట చెప్తా ఉన్నాను, అండల్లారా మీరు ముందు నడవండి, మమ్మల్ని నడిపియండి, మిమ్మల్ని నమ్మి వచ్చిన మా చెల్లెల్ని, మా అక్కల్ని, మా అన్నల్ని, మా తమ్ముళ్ళకి న్యాయం చేయండి. మేము ఒళ్ళు దగ్గర పెట్టుకునే వాళ్ళం కాదు, శ్రమజీవులం, జెండా మోస్తాం, మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి రాష్ట్రం వాళ్ళు కష్టపడతాం. రాబోయే సంవత్సరంలో రాబోతున్న గ్రేటర్ హైదరాబాద్ లో 100% ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుంది, ఎగరవేయబోతుంది, దీన్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి కూడా మరొకసారికి మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.